హై వ్యూవర్స్, త్వరలో తేనె హనీ అంత మనం దాన్ని ఇంకా తినలేమా తాగలేమా చూడలేమా అన్నప్పుడు ఓ రకంగా అటువంటిదే జరగబోతోంది అని చెప్పేసి సైన్స్ చెప్తాను. ఎందుకంటే కెనడా, యుఎస్ఏ, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, గ్రీస్, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫిన్లాండ్, పోలాండ్ ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ తేనెటీగలకు సంబంధించి కొన్ని కాలనీలు లాంటివి ఉంటాయి, పెంపకం చేస్తుంటారు కదా అలా. ఆ వేళలో రీసెర్చ్ చేస్తూ ఉంటే తేనెటీగలు చనిపోతూ ఉన్నాయి. ఎంతగా అంటే గడచిన 50 సంవత్సరాలలో వీటి యొక్క ఆయుష్ 50% పడిపోయింది. వాటికి లైఫ్ స్పాన్ రేట్ ఏంటి, 50% పడిపోయింది, డౌన్ అయిపోయింది. మామూలుగా అయితే అవి బ్రతికేది 34.3 రోజులట, అంటే 34 రోజులు వేసుకోండి. ఒక తేనెటీగ సగటున 34 రోజులు బతుకుతుంది. బట్ ఇప్పుడు చెక్ చేస్తే అంటే ఇల్లు 1970 డేటా తీసుకున్నారు. ఓకే, 1970లో అప్పుడు తేనెటీగలు ఎంత కాలం బతుకుతున్నాయి ఏంటన్నప్పుడు 34 రోజులు బతుకుతున్నాయి. ఇప్పుడు ఎంతకాలం బతుకుతున్నాయి ఏంటన్నప్పుడు 17.7 రోజులు, అంటే 17 రోజులు వేసుకోండి. దీనికి సంబంధించి మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు, ఆ యూనివర్సిటీలో కీటక శాస్త్ర నిపుణులు శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ అధ్యాయం అంతా చేస్తున్నారు. ఎందుకంటే 2012-13లో ఇంగ్లాండ్లో, యూకేలో శీతాకాలం రాగానే విపరీతమైన చలి వల్ల 29 ఈ తేనెటీగల యొక్క కాలనీలు ఏవైతే ఉన్నాయో మొత్తం పోయి నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక పైన చెప్పిన కొన్ని దేశాల పేర్లునే కదా, వాటిల్లో వచ్చేసి ఈ తేనె పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారట. ఎందుకు ఏంటంటే ఈ తేనెటీగలు వచ్చేసి ఎక్కువ కాలం ఉండలేకపోవటం వల్ల. ఇక ఓపెన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు జన్యుశాస్త్ర నిపుణులు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, ఏమనంటే తేనెటీగలు కనుక అంతరించిపోయినట్టయితే తేనె తినటం తాగటం తీసి పక్కన పెట్టండి. పుష్పాలకు సంబంధించి పరపరాగ సంపర్కం కావచ్చు, అదేవిధంగా ప్రకృతిలో ఏవైతే మార్పులు జరగాల్సినవి ఉంటాయో అవన్నీ కూడా తేడా పడిపోతాయి. ఎందుకు, ఈ తేనెటీగలు ఒక పువ్వు మీద వాళ్తుంది, అక్కడ మకరందం తీసుకునేది, అదేవిధంగా వాటికి పుప్పుడు రెణువులు కూడా వీటికి అంటుకునే ఉంటాయి. ఇది ఆ తర్వాత మళ్ళీ వేరే పువ్వు దగ్గరికి వెళ్ళింది. ఈ వేళ పరపరాగ సంపర్కం జరిగి ఆ పువ్వుల నుంచి కాయలు రావటం, కాయలు పండ్లుగా మారటం, అండ్ పండ్ల నుంచి మనం తినేసి విత్తనాలు ఎక్కడ వేస్తే మళ్ళీ చెట్లు మలవడం, అంటే ప్రకృతి అనమాట మొత్తం కూడా లింకప్ ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఆ వేళ ఉండదు, ఆల్రెడీ పిచ్చుకలు కూడా చాలా చోట్ల కనిపించట్లే, ఆ వేళ కూడా ప్రకృతి వినాశం జరుగుతూ ఉంది. ఇప్పటికే రేడియేషన్ వల్ల ఎన్నో సమస్యలు, అంటే విపరీతమైన కెమికల్స్ వల్ల ఎన్నో సమస్యలు, ఇదిగో ఇప్పుడు ఈ రకంగా. దీనికి కారణం కూడా ఏమంటున్నారు, ఈ పొల్యూషనే, అండ్ విపరీతంగా మనం కెమికల్స్ యూస్ చేయటమే అని అంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కావచ్చు, ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించి ఈ తేనెటీగల యొక్క సగటు వయసును పెంచే విధంగా అడుగులు వేయాలని, ప్రకృతిని కాపాడుకునే విధంగా మనమంతా కూడా ఉందామని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.